రాష్ట్ర విభజన రాత్రులు చేశారని అవహేళన చేయడం కేంద్ర హోంశాఖ మంత్రి కిషన్ రెడ్డికి తగదని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం నల్గొండ జిల్లా కేంద్రంలోని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర విభజన రాత్రిలు చేసుకున్నారని అవహేళన చేయడం కిషన్ రెడ్డికి తగదని, డీలిమిటేషన్ ప్రక్రియ జమ్మూకాశ్మీర్కే వర్తిస్తుందని అనడం విరుద్ధమన్నారు. పునర్విభజన చట్టాన్ని గౌరవించి రెండు రాష్ట్రాల్లో డీలిమిటేషన్ ప్రక్రియను చేపట్టాలని కోరారు. పట్టణ ప్రగతి మంచి కార్యక్రమమని, ప్రజలందరినీ భాగస్వామ్యం చేసే కార్యక్రమన్నారు. దీనికి రాజకీయాలు జోడించాల్సిన అవసరం లేదని, దీనిపై ఒకరికొకరు విమర్శించుకోవాల్సిన అవసరం లేదన్నారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి మన రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహించేటువంటి గారు జమ్మూ కాశ్మీర్లోనే ఈ ప్రక్రియ కొనసాగుతుంది. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం రాత్రిలో పాస్ చేసుకున్నారు. రాత్రి డీలిమిటేషన్ ప్రక్రియను కూడా దాంట్లో పెట్టినారు. వారిని సూటిగా అడుగుతున్నాను. ఇప్పుడు భారత ఉపరాష్ట్రపతిగా, రాజ్యసభ చైర్మన్గా ఉన్నటువంటి గౌరవనీయులు వెంకయ్య నాయుడు గారు ప్రత్యక్ష సాక్షి, రాజ్యసభలో బిల్లు పాస్ కావాలి, లోక్సభలో చాలామంది సభ్యులు మంత్రులు ఇప్పుడు కూడా ఉన్నారు. పాపం ఆనాటి ప్రతిపక్ష నాయకురాలు సుష్మా స్వరాజ్ గారు అందులో లేరు. కానీ ప్రధానమంత్రి గారు మన పార్లమెంట్లో మాట్లాడినప్పుడు ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టాన్ని అవహేళన చేసే విధంగా మాట్లాడడం కానీ, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను, అయ్యా లోక్సభలో రాజ్యసభలో పాస్ అయినటువంటి చట్టాన్ని గౌరవించాల్సిన బాధ్యత నేను. రెండు రాష్ట్రాల్లో డీలిమిటేషన్ అసెంబ్లీ సభ్యుల సంఖ్యను పెంచే కార్యక్రమాన్ని మీరు చేపట్టాల్సినటువంటి నైతిక బాధ్యత కేంద్ర ప్రభుత్వం ఉన్నది. ఆనాడు యూపీఏ ప్రభుత్వంలో బిల్లు పాస్ అయినా ప్రతిపక్షంగా బీజేపీ దాన్ని సమర్థించింది. కాబట్టి మీరు బాధ్యతగా దీన్ని నిర్వహించండి, చట్టాన్ని గౌరవించమని విజ్ఞప్తి చేస్తారు.